పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల తెలిపారు. కొండపల్లిలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. పాలేరు నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని వారికే కాదు తనకు పోటీ చేయాలని ఉందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మంత్రి అజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. పువ్వాడ ఒక కంత్రి మంత్రి అని, ఆర్టీసీ మంత్రి అయ్యాక ఖమ్మం వచ్చే బస్సులు తగ్గిపోయాయని, ఆర్టీసీ ఛార్జీలు మాత్రం పెరిగాయని విమర్శించారు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మేము పాదయాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? పాలకులు అసలు సమస్యలే లేవు అంటుంటే పాలకులు తెలంగాణలో వాళ్ళ పథకాలు అద్భుతంగా జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 1300 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు పాదయాత్ర ఉంది. రేపు పొద్దున నల్గొండ జిల్లా కోదాడులో ప్రవేశిస్తున్నాం. ఖమ్మం జిల్లా ప్రజలకు, ఖమ్మం జిల్లా కార్యకర్తలకు, ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజా ప్రస్థాన యాత్ర ఇంద దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మీకు రుణపడి ఉంది. 1300 కిలోమీటర్లు నడిచింది నేనే అయినా నడిపించింది మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే. మరొక్కసారి పేరు పేరు అంతన ప్రతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకునికి, ప్రతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తకు, అడుగడుగునా మాకు హారతులు పట్టిన వైఎస్ఆర్ అభిమానులకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన పాలేరు నియోజకవర్గ నాయకులందరికీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులందరికీ, ఇంత దూరం మీరు ప్రయాణం చేసి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అని, రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అన్నది మీ కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. తల్లి నువ్వు పాలేరు నుంచే పోటీ చేయాలి, పాలేరు నుంచే పోటీ చేయాలి అని ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో ఈ కోరిక వినిపించింది. ఈ బలమైన కోరికకు దేవుడు తథాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకం. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కాంట్రాక్ట్ అయినా, రోడ్ల పనైనా, కెనాల్ పనైనా, బస్సు కాంట్రాక్ట్, బస్ స్టాండ్ కాంట్రాక్ట్ అయినా, మున్సిపల్ ఆఫీస్ అయినా, కలెక్టర్ ఆఫీస్ అయినా, ఏ పనైనా కూడా ఈ కంత్రి మంత్రి బినామీలకే ఇస్తారు కాంట్రాక్ట్లు. మరి అలాంటప్పుడు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఎలాగవుతుంది? మీ అధికార దాహం ఎప్పుడు తీరుతుంది? కొత్త బిచ్చగానికి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మీ అధికార దాహం ఎప్పుడు తీరుతుందయ్యా అని అడిగాం. దానికి సమాధానం చెప్పాడా? చెప్పే ముఖం లేదు, చెప్పే దమ్ము లేదు, చెప్పటానికి సమాధానమే లేదు. ఏం చెప్తాడు? ఈయన పనితనం గురించి కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు జనాలు. అసలు ఆ బస్టాండ్ చూస్తే అర్థం కావటం లేదా ఈయన పనితనం? 25 కోట్లు నీళ్లలో పోసినట్టే కదా, బురదలో పోసినట్టే కదా, ఒక్క వానకు కూడా తట్టుకోలేదు అంటే ఇక ఆ బస్టాండు, ఆ డబ్బులు, ఆ నాణ్యత ఏమనుకోవాలి? ఎటు పోయినట్టు. అది పువ్వాడ పనితనం. దానికి సమాధానం చెప్పయ్యా అంటే ఈ కంత్రి మంత్రి దగ్గర దానికి సమాధానం లేదు. మీ రాజకీయాల కోసం ఈ రోజు మీ పదవులు
బిడ్డ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. రాజశేఖర్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోడు ఈ తంత్రి మంత్రి. ఈయన రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అవినీతి చేశాడని, రాజశేఖర్ రెడ్డి గారి అవినీతి చేశాడు అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు అవినీతి చేశాడని ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీ స్థితిగతి ఈ రోజు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం పతనం అయిపోయింది. అదే గతి పడుతుంది ఈ పువ్వాడ అజయ్కి కూడా. రాజశేఖర్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాళ్లు తీసుకొని వెంటబడి తరిమి తరిమి కొడతారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందుకున్న వాళ్ళు ప్రతి గడపలో ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు, ప్రతి టౌన్ లో ఉన్నారు. పువ్వాడ అజయ్కి మళ్ళీ చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్టు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. కబడదా, అవినీతికి పాలు పడలేదు కాబట్టి నాకు బయారంలో పైసా భాగం లేదు కాబట్టి నేను ఒట్టేసి చెప్తున్నా. మీకు దమ్ముంటే మీ బిడ్డల మీద మీరు ఒట్టేసి చెప్పండి. ఈయన ఒక ఆడదాన అయ్యుండి ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నా. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మేము పాదయాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? పాలకులు అసలు సమస్యలే లేవు అంటుంటే, పాలకులు తెలంగాణలో వాళ్ళ పథకాలు అద్భుతంగా